కడప జిల్లా బద్వేల్లో ఆర్డీఓ కార్యాలయాన్ని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. బద్వేల్ నియోజకవర్గానికి నూతనంగా అమలు చేసిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా ప్రారంభోత్సవం చేశారు. ఈ ఆర్డీఓ కార్యాలయంలో నూతనంగా ఆర్డీఓగా ఆకుల వెంకటరమణను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధాలు మాట్లాడుతూ గతంలో రాజంపేట డివిజన్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయానికి ప్రజలు వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు పడేవారని ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గానికి నూతనంగా ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బద్వేల్లో నూతనంగా ఏర్పాటైన రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి ఆర్డీఓగా బాధ్యతలు తీసుకున్నారని ఆయన అన్నారు. మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేపట్ట బద్వేల్ రెవెన్యూ డివిజన్కి ఈరోజు నేను మొట్టమొదటిగా ఆర్డీఓ పోస్టులో చేరడం జరిగింది. ఈ సందర్భంగా నా మీద నమ్మకం నుంచి నాకు ఈ పోస్ట్ ఇచ్చిన ఆనరబుల్ సీఎం గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఉన్నతాధికార యంత్రాంగం మొత్తానికి ధన్యవాదాలు. ఇది బద్వేల్ డివిజన్. నేను పుట్టినప్పుడు మార్కాపురం, మన మార్కాపురం డివిజన్ లాగే దాదాపులో ఉంటుంది. ఇక్కడ ఇష్యూస్ దాదాపు ప్రత్యేకంగా మరి కలెక్టర్ గారి దగ్గర నుంచి బ్రీఫింగ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఇక్కడ సబ్ కలెక్టర్ రాజీపేట ఉన్నారు, సో వారి దగ్గర కూడా బ్రీఫింగ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇష్యూస్ మన ప్రజల ఆస్పిరేషన్స్కి అనుగుణంగా, ఏదైనా ఆకాంక్షలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఇక్కడ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తామని, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కానీ మిగతా డెవలప్మెంటల్ సమస్యలు కానీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ, అభివృద్ధి సమస్యలు ఏవైతే వాటి కానీ, సో అన్నిటి మీద ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ యొక్క లక్ష్యాలు చేరుకునే విధంగా, అలాగే మన ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య